ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను ఆయన ఆర్భాటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచ్చుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు వేయుము వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులోనున్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు గాని దూత పలుగు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడొచ్చు నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయెను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాటలాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి